అయితే మీతోని షేర్ చేసుకుందామని వచ్చిన ఒక విషయం, అదే రేపు మన సినిమా రిలీజ్ అవుతుంది, మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అట్లనే ఈ దీపావళికి నా సినిమా రావడం చాలా సంతోషం. ఇంకా ఎఫ్బీలో మిత్రులందరూ ఇక నాకు సపోర్టింగ్గా ఉన్నారు, నేను ఏదో చిన్న పోస్ట్ పెట్టినా కూడా మంచి రెస్పాండ్ ఇస్తున్నారు. అట్లనే ఈ సినిమాకు కూడా ఎట్లయితే టీవీలో ఆదరించిండ్రో అట్లనే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా. సందీప్ వల్లపనేని, హాయ్ నమస్తే తమ్ముడు. తమ్ముడు గంగా కిషన్, నమస్తే తమ్మే. చెప్పాలి తమ్ముళ్ళు, ఇంకా అన్ని థియేటర్లలో అయితే సినిమా పడుతుంది, అన్ని థియేటర్లలో సినిమా పడుతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి నాకు. ఇంకా ఈ దీపావళికి నా సినిమా రావడం నిజంగా నా జీవితంలో ఇంకో వెలుగు. అంటే ఇప్పటి వరకు బిత్తిరి సత్తి అంటే ఇట్లా బాడీ లాంగ్వేజ్ ఉండేది, కొన్ని రకరకాలైన ఏ క్యారెక్టర్ అయినా కూడా బిత్తిరి సత్తిలో చేసేవాడిని. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం రవి ఎట్లుంటాడు, బిత్తిరి సత్తి అంటే ఒరిజినల్గా ఎట్లుంటాడు, ఈ సినిమాతోని మీకు తెలుస్తుంది. బిత్తిరి సత్తిలో ఎన్ని కోణాలు చూడొచ్చో, అన్ని రకాల వేషాలు మా డైరెక్టర్ ప్రభాకర్ సార్ వేయించండి మనతోని. నేనైతే ఫుల్ హ్యాపీ, 2-3 సార్లు చూసినాం సినిమా. ఇక ఈ సినిమాకు సపోర్ట్లు సీటీలు కొట్టడు కాదు, గ్యారంటీగా సపోర్ట్లు కొడతారు. కాగితాలు చింపుడు విజిల్ చేసుడు కాదు, సపోర్ట్లు కొడతారు. అంత బాగుంది విషయం ఉంది సినిమాలో. ఇక మన మన పండుగ మన కల్చర్ అయితే ఉంటూనే ఇది మంచి కమర్షియల్, ఒక మంచి ఫైట్ ఉంటుంది. మళ్ళా పాటలు, హైలైట్ పాటలు, 5 పాటలు 5 అద్భుతంగా ఉంటాయి. ఇటువంటి మంచి సినిమాలో నేను చేసుడు అదృష్టం అన్ని యాంగిల్స్. తమ్ముడు నమస్తే, మంచిగా ఉన్న తమ్ముడు నరేందర్ పత్తిపాక, హాయ్ తమ్ముడు. మీరందరు ఉన్నారు తమ్ముడు, ఖచ్చితంగా ఇట్టి చేస్తారు. అయితే ఈ దీపావళి పండుగ ఒక చిన్న జాగ్రత్త కోసం వీడియో చేయటం జరిగింది. కొంతమంది ఏమన్నారంటే, అరే అన్న పటాకులు పేల్చొద్దా మేము అని. అంటే పటాకులు పేల్చాలే కానీ చిన్నవి, మరీ పెద్దవి కాదు. ఒక ఇన్సిడెంట్ చెప్తా నేను. ఎట్లా జరిగిందంటే, మన ఆయన లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మేము దీపావళికి పటాకులు వేలుస్తుంటే ఆ పక్క పొంటే ఉన్నాడు. చిన్నవి వేలుస్తామంటే, లేదు పిల్లలు పెద్దవి అంటే పెద్దవి తెచ్చింది పెట్టి పక్క పొంటి పెట్టి పేలుస్తున్నాం నాయన ఇంట్లోకి అంటే పోలేడు ఆయన, పక్కనే ఉన్నాడు. కథం డమ్మని వేలంగానే ఆయన ఒక చెవు మొత్తం ఇదైపోయింది. తెల్లారి నుంచి, అరే ఈ చెవి వినబడతలేదురా నాకు అన్నాడు. ఇట్లా పెద్ద పెద్దవి పేలిస్తే గంత ఇదవుతుంది జర, పెద్ద మనుషులు ముసలోళ్ళు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు. వాటిని పట్టుకొని ఏదో చిన్నగా ఆడుకునేటట్లాగా చేస్తుంటారు. టేక్ కేర్, మంచిగా జరుపుకోవాలన్నా ఇదితో చెప్పినాం కానీ అస్సలు మనం పండగనే జరుపుకోవద్దు అన్నట్టు చెప్పలే. నేను ఎంజాయ్ చేస్తా, నేను పటాకులు వేలుస్తా. కొంతమంది ఇబ్బంది పడ్డరంట, అది మరి వాళ్ళకు మనసు నొచ్చుకుంటే మాత్రం. నేనైతే జాగ్రత్తగా పేల్చుకోమని చెప్తున్నాం గంతే, దానికి ఇది పేల్చొద్దు ఈ పండుగ చేసుకోవద్దు. మా ఇంటి చుట్టూ దీపాలు పెట్టి నేను వెలిగించుకుంటా, మంచి నువ్వుల కట్ట తెచ్చి తలగబెట్టి అది నెత్తిమీదికి వెళ్ళి దింపుకుంటే ఏదో గాజారం మంచిగా ఉంటుందని చెప్పి, అంటే ఈ టైంలో మంచి నువ్వుల కట్టలు ఇంటికాడ పెట్టుకొని కాల్చి అమాసనాడు. అట్లా చేసుకోవాలి పండుగ, జాగ్రత్తలు తీసుకోవాలని చేసినాము. అది కొంతమంది ఇబ్బంది పడ్డట్టున్నారు కానీ నేను బేసికల్గా నేను పక్కా భక్తున్నే. నేను కూడా మీకు తెలుసు, నేను తిరిగిన భక్తి కార్యంలో తిరిగిన పండుగలు జరుపుకున్నాం,
ఉంది. నేను ఏ పని చేసాం కూడా ఫస్ట్. వసుధే వసుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. యోగేశ్వర భగవాన్కి జై అని మొదలు పెడుతున్నాం. అట్లా నేను దేవుడి కార్యక్రమాలు మనం ఖచ్చితంగా చేసుకోవాలి. డివోషనల్గా ఉంటేనే మనం ఒక ఏమంటారు దానికి మానసికంగా గట్టిగా ఉంటాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా జరుపుకునేది ఏ పండుగ అయినా లిమిట్స్లో చేయాలి. ఇప్పుడు దసరా ఉన్నది, దసరాకి ఏం చేస్తాం? ఓ ఇక ఉన్నది కదా అని ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది. దసరా పండుగ నాడు ఓవర్ అయినా అనుకో పట్టుకుంటారు. ఏమంటాం? తమ్మే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, జర చూసి ఇంటికాడ ఉండండి, కొంచెం తీసుకోండి అని జాగ్రత్తలు చెప్తాం. అంతేగాని ఇంటెన్షన్ అసలు పండుగనే చేసుకోవద్దు అని మాత్రం ఎవరు చెప్పరు. దయచేసి గమనించాలే, మన సినిమా వస్తున్నది. ఇప్పుడు ఎట్లా అంటే ఢమ్ ఢమ్ డోలు బాజే మా ఊరిలో ధూమ్ ధామ్ సంబరాలే. ఖచ్చితంగా మన సినిమా హిట్ అవుతుంది. దీపావళికి పటాకులు నేను వెయిట్ చేస్తున్నా. చిన్న ఫోన్లు వస్తున్నాయి, ఇంటర్వ్యూలు ఉన్నాయి, పోతున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇక తెలిసిందే కదా, చూస్తున్నాం నా ఇంటర్వ్యూలు చూసిర్రు. నాకు తమ్ముళ్ళు హాయ్, ఏలే అజయ్ హాయ్ తమ్ముడు, హలో బ్రదర్స్, సదు రాజేష్ తమ్ముళ్ళు థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఉండాలి. మనం మంచిగా చేద్దాం పండుగ దివాళి. కాకపోతే పేల్చేటప్పుడు జాగ్రత్త తమ్ముళ్ళు. మన సినిమాని అయితే బ్లెజ్ చేయండి. తర్వాత మీ బిత్తిరి సత్తి ఎక్కడ పోడు, మీతోనే ఉంటాడు ఎప్పటికీ. మీరు ఎట్లా కోరుకుంటే అట్లా మీకోసమే పనిచేస్తుంటా. మీ నవ్వు అంటే మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నేను మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళొకపారి స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక శ్లోకం ఉండాలి కాబట్టి నా సినిమాకి ఎట్లాంటి అపజయాలు లేకుండా మీరు చూసుకోవాలి తమ్మీ. వందేవస్తం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉంటా తమ్ముడు, బాయ్. అందరికీ మళ్ళొకపారి హ్యాపీ దివాళీ తమ్ముడు. బాయ్ బాయ్.